హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా దేవునికి స్తోత్రం మరొక మధ్యాహ్నం ఒక హెచ్చరికతో మీ దగ్గరికి వస్తున్నాను ఆయన గ్రంథములోని మాటలు మనల్ని హెచ్చరిస్తున్నాయి గద్దిస్తున్నాయి దిద్దుటానికి మనం జీవితాలను చక్కబెట్టుకోవడానికి ఈ హెచ్చరికలు తోడ్పడుతున్నాయి అని మీరు కూడా చెప్తున్నారు కదా రండి ప్రార్థనతో ఈరోజు ఒక హెచ్చరికను విందాం పరిశుద్ధుడా నీకు వందనములయ్యా ఎప్పటికప్పుడు నీ ఆలోచనలు ఎరిగి నీ హెచ్చరికలను తీసుకొని మా బ్రతుకుల్లో దిగులు చింత అపజయము అన్న వాటికి చోటు లేకుండా అభివృద్ధి ఆశీర్వాదము విజయము చూచినట్లు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ దిగులతో ఉన్నారా చింతలో ఉన్నారా అనుకున్నవి జరగటం లేదే నెరవేరటం లేదే అని సందిగ్ధతలో ఉన్నారా ఈరోజు సామెతల గ్రంథము ఒక మాటను మనం నేర్చుకోబోతున్నాం సామెత 15:22 ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడను ఆలోచనలు చెప్పువారు ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ద ప్లాన్స్ విల్ గో రాంగ్ వెన్ వీ డోంట్ హ్యావ్ కౌన్సిలర్స్ మనం ఒక ప్లాన్ వేసినప్పుడు ఒక ఉద్దేశం వేసినప్పుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు అది నెరవేరాలంటే దాని కొరకు మనకు అవసరమైన సలహాలను తీసుకోవాలి నీ మనసులో ఏదో ఒకటి నువ్వు అనుకొని దాన్ని వెంటనే చేసేయాలని దానికి ముందుకు సాగినప్పుడు మధ్యలో ఆగిపోవటం ఎక్కడో స్టక్ అయిపోవటం సర్వసాధారణమే కదా ఒక ఇల్లు కొనాలన్నా ఒక కారు కొనాలన్నా ఒక దేశానికి ప్రయాణం అవ్వాలన్నా ఒక బిడ్డకు వివాహం చేయాలన్నా మనం ఏమైనా ప్రణాళికలు వేస్తుంటాం కదండి మంచిదే ఉండాలి కానీ అవి సరైన ఆలోచనలు తీసుకొని నలుగురు ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఉంటే బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచనంటే అవి నెరవేరుతాయి అవి కరెక్ట్గా జరుగుతాయి చూడండి ఒక పని జరగటానికి ఆ రంగంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి మనం వాళ్ళ ఆలోచన తీసుకోవాలి ఒక ఇంజనీర్ అయితే ఇంజనీర్ ఆలోచన ఒక డాక్టర్ అయితే డాక్టర్ దగ్గర ఆ తీసుకోవాలి టేక్ సెకండ్ ఒపీనియన్ అంటే వాళ్ళ డాక్టర్లు ఏంటంటే గబక్కడ ఏదో చెప్పేస్తున్నారు అందుకనే టేక్ ఎ డెసిషన్ సెకండ్ ఒపీనియన్ ఇంకో డాక్టర్ దగ్గర కూడా తెలుసుకో నువ్వు కూడా గూగుల్లో ఈరోజు వెతికేస్తున్నారు కదా చూడు దాన్ని బట్టి ఒక నిర్ణయం చేసుకో గబక్కన ఆపరేషన్ చేసేయి అన్నట్టే ఉన్న జబ్బుకు బదులు పెద్ద జబ్బులు రావటం ఒక ఇండ్లు కొనాలనుకున్నప్పుడు ఇది చాలా చౌకగా వచ్చేసిందని ఒకళ్ళు చెప్తే గబగబ తొందరపడి కొన్న తర్వాత దాని డాక్యుమెంట్ సరిగా లేకపోవటం దాని యొక్క విషయంలో అంతకంటే చౌక దొరికే ఇల్లు ఉండొచ్చు మంచి ఫెసిలిటీ ఉన్న ఇల్లు ఉండొచ్చు కాబట్టి నాలుగిళ్ళు చూసి నలుగురు సలహా తీసుకొని దెన్ యూ కెన్ మేక్ ఎ డెసిషన్ ఏంటంటే మనం దేవుని సహాయం కోరటం కూడా ఎంతో అవసరం ముఖ్యంగా విశ్వాసులు ఇవాళ మనుషుల సహాయం కోరుతున్నారు కానీ దేవుని సహాయం దేవుని ఆలోచన తీసుకోవడం లేదు వివాహాల విషయం వచ్చినప్పుడు అండి గబక్కన ఏదో చూస్తారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అందరూ మర్యాదగానే ఉంటారు కదండి అబ్బా చాలా అనుకుగా ఉంది అమ్మాయి అంటారు చాలా బాగున్నాడు అబ్బాయి అంటాడు కానీ దానికి ఉన్న దురభ్యాసాలు ఏంటి వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కొంచెం విచారణ చేయకుండా కనిపెట్టకుండా తొందరగా వివాహాలు చేసుకొని తిప్పలు పడే వాళ్ళు ఎంతో ఉన్నారు కదా అందుకనే మీరు ఏది చేసినా ముందు దేవుని సందులో పెట్టి ప్రార్థిస్తూ ఆ విషయమైన అవగాహనలోనికి రావటం ఆ తర్వాత ఆ కార్యాలు సఫలమవుతాయి దృఢమవుతాయి అన్న సంగతి గుర్తించాలి కొంతమందికి చాలా హర్రీ అండి ఇవాళ ఏది జరిగినా అనుకున్నది అనుకున్నది అయిపోవాలి వెంటనే అయిపోవాలి వెంటనే జరిగేసేయాలండి ఫాస్ట్ ప్రపంచంలో ఉన్నాం కదండి
బయటకు చూచిన దాన్ని బట్టి గబక్కున ఒక నిర్ణయానికి వచ్చేయటం అనేది, తొందరపడటం అనేది మన యొక్క విఫలతలకు కారణమవుతుంది. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, నా జీవితంలో నేను అనుసరించేది ఏంటంటే, ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అవసరమైతే వాటిని ఉంచి ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు దేవుడు సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేస్తాడు. ఈ లోపల మనం ఆ పెట్టిన ప్రార్థనా భారాన్ని మనం ఇతరులతో పంచుకుంటున్నప్పుడు లేక ఆ ప్రార్థనా భారంలో దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడే సరైన సలహాలు ఇచ్చేవారిని సరైన సహాయకుల్ని మనకు తెలియజేస్తాడు. కాబట్టి మనం విఫలం అవ్వకుండా సఫలం అవుతాం. ఎవరి ఆలోచన నాకు వద్దు, నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలుసులే అనే మాట ఈ రోజున ఎక్కువ చూస్తున్నాం కదండి. చాలామంది బిడ్డలు కూడా తల్లిదండ్రుల ఆలోచన తీసుకోకపోవటం, వాళ్ళు ఓల్డ్ ఫ్యాషన్, వాళ్ళంతా ఓల్డ్ వేరే తరం వారు అని ఒకలాగా తీసిపడేయటం సమంజసమా? ఏంటండి, మనం అన్నీ మీ విరోధి ఇచ్చే సలహా కూడా తీసుకోగలిగిన రోజునండి, యు ఆర్ పర్ఫెక్ట్. నువ్వు దాన్ని పర్ఫెక్టే చేయగలుగుతావు. వారు అసూయతో చెప్తున్నారు, వారు కోపంతో చెప్తున్నారు అనుకోకుండా టేక్ ద నెగిటివ్ ఆల్సో. ఆ నెగిటివ్ తీసుకో, పాజిటివ్ తీసుకో, పుట్ ఇట్ బిఫోర్ గాడ్. దేవుని చిత్తం ఏంటో తెలుసుకో, ఏది ఉత్తమం, దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని ముగింపు ఏంటి, దీని ముగింపు ఏంటి, దీని వలన ఏం లాభం, దాని వలన ఏమి లాభం అన్నది ఆలోచన చేసినప్పుడు, ఆలోచనను తీసుకున్నప్పుడు అనవసరమైన చిక్కుల్లో మనం పడం, అనవసరమైన అర్ధాంతరంగా ఆగిపోకుండా మనం చేయు కార్యాలు సఫలమవుతాయి. కొంతమంది ఎప్పుడు చెప్తుంటారు, నేను ఏం చేసినా సరే అవటం లేదు, ఎందులో చేయబెట్టినా అందులో మోసపోతున్నాను, నష్టపోతున్నాను, ఓడిపోతున్నాను. ఏంటండి అనడానికి కారణం ఏంటి? టేక్ ఎ ప్రాపర్ డెసిషన్. మీరు సరైన తీర్మానము, సరైన ఆలోచన తీసుకొని సిద్ధపడి మీరు ప్రారంభిస్తే దాని ముగింపు బాగుంటుంది. ఎందుకంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలు. మనం చేయనిదంతా సఫలం అవ్వాలంటే మన పరమ తండ్రి ప్రభువుకి మరొక పేరుందండి, ఆయన ఆలోచనకర్త. ఆయన నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గము నీకు నేర్పేదనన్న ప్రభు. ఈ రోజున మనం ప్రార్థనతో విన్నపాలతో మన అవసరతను దేవుని ముందు పెట్టినప్పుడు మనం జవాబులు పొందుతాం. అంతేకాకుండా అనుభవజ్ఞులైన దైవజనులు ఉన్నారు, అనుభవజ్ఞులైన వ్యక్తులు ఉన్నారు. ఏ విషయాలు ఎవరి దగ్గర నుండి ఎటువంటి సలహా తీసుకోవాలనే ఆ విచక్షణ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తారు. కనుక ప్రార్థించండి. నలుగురు ఐదుగురు సహాయంతో మనం ఏదన్నా సాధించగలం, ఒంటిగా ఒక్కడిగా మనం ఈ లోకంలో ఏది సాధించలేమన్న సంగతి కూడా గుర్తించి దేవుని యొక్క ఆలోచన తీసుకొని ఇతరుల యొక్క సలహాలను పరిశీలించి ప్రభు చిత్తం చేయటం నేర్చుకుందాం, దీవించబడదాం. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అప్పుల్లో మునిగిపోయిన వారు, నష్టపోయిన వారు, మోసపోయిన వారు ఈ సమయంలో తమ సంగతిని, తమ స్థితిని గ్రహించుకొని నీ సన్నిధిలోనికి వస్తుండగా మేము చిక్కిన గుంటలలో నుండి, మేము పడినటువంటి గోతులలో నుండి మమ్మల్ని లేవదీసే దేవుడిగా ఉన్నావు గనక మా కార్యాలు సఫలమవుతలేదే అనే దిగులు నుండి మమ్మల్ని విడిపించి అవి ప్రార్థనా పూర్వకముగా నీ వాక్యానుసారముగా చిత్తానుసారముగా అనేకుల సలహాతో నీ సహాయముతో మేము సాగుటకు అనవసరమైన నష్టాలకు అర్ధాంతరమైనటువంటి ముగింపులకు మేము చేరకుండానట్లు సఫలమవుటకు మా కార్యాలను దీవించమని ఇప్పటికే ఎవరెవరు తొందరపాటు నిర్ణయాలు చేసి చిక్కుల్లో ఉచ్చుల్లో ఉన్నారో అట్టి వారికి నీ నామములో విడుదల ఉంది. కాబట్టి అది వివాహాల విషయాలైనా వ్యాపారాల విషయాలైనా మరి ఏ పనికి పూనుకొని అది చేయలేక ఆగిపోయిన స్థితిలో ఉన్నా ఈ సమయంలో అట్టి వారిని కనికరించము. నీ కృపను అనుగ్రహించి నీ తోడుతో, నీ సహాయంతో, నీ సలహాతో ముందుకు సాగినట్లు, నీ విడుదల పొందినట్లు పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఆయా స్థలాల్లో చేరి హెచ్చరికను ఆలకించిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. 9540417 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలుంటే పంపించండి. టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. మీ పక్షంలో ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు చిత్తమైతే ఈ రోజు రాత్రి 9 గంటలకి మరో లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడయుండునుగాక. Thank you.
హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా